సమాధానం అనేది కలవరము చెందిన హృదయాలకు మందు. ఇన్నర్ పీస్ ఇస్ ఆల్వేస్ ప్రయర్ టు ఎక్స్టర్నల్ ప్రాస్పెరిటీ. ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనము నిన్నటి దినము నుండి ఈ మచ్చలాది వారానికి సంబంధించినటువంటి, అంటే పామ్ సండేకు సంబంధించినటువంటి సత్యాలను ధ్యానం చేస్తూ వస్తున్నాము. నిన్న మనము కొన్ని విషయాలను పరిశీలించడం జరిగింది. ఈ దినాన కూడా మరికొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం. నిన్నటిలాగానే ఈ దినానికి కూడా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము జకర్యా గ్రంథము 9:9-10 నేను ఒకసారి చదువుతున్నాను, చూడండి. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీరాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీరాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. ఇక్కడ మనం ఈ దినాన పరిశీలించబోయేటటువంటి విషయాలలో మొదటి విషయం ఏంటంటే, ఆయన ఈ 9వ వచనము ఆఖరి భాగం చూడండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క యెరూషలేము ఈ యొక్క జయ ప్రవేశములో ఆయన గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నట్టు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఆయన గాడిద పిల్లను ఎక్కి రావడము అన్నటువంటిది దేనిని సూచిస్తుంది? చూడండి, ఇక్కడ ఈ ఈక్వైన్ యానిమల్స్ లో 3 ఉన్నాయి, గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు. కంచర గాడిద అన్నటువంటిది యాక్చువల్గా అదొక రకమైన హైబ్రిడ్ కేటగిరీ అన్నమాట. అంటే గాడిదకు ఆడ గుర్రానికి సంపర్కం జరిగినప్పుడు పుట్టేటటువంటివి కంచర గాడిదలు అన్నమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వస్తుంది మాత్రము గాడిద అన్నమాట. అంటే బరువులను మోసుకొని పోయేటటువంటి ఆ జీవి. కాబట్టి అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చాలా మంది, కొంతమంది అధికారంలో ఉన్నటువంటి వారు గాడిదలను ఎక్కి ఉండడము లేదా కంచర గాడిదలను ఎక్కి ఉండడం మనం చూస్తాం. ఉదాహరణకి మనం కాని న్యాయాధిపతుల గ్రంథం చూసినప్పుడు అక్కడ యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం మీరు 10వ అధ్యాయం చదవండి తర్వాత, అక్కడ యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన గిలాదు ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. ఆయనకు 30 మంది కుమారుడు ఉన్నారు. ఈ 30 మంది కూడా గాడిద పిల్లలను ఎక్కి తిరుగుచుండేవారు అని ఉంది అక్కడ. ఒకసారి చూద్దామా, చూడండి ఈ యొక్క న్యాయాధిపతులు 10:3-4 నేను చదువుతున్నాను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారుడుండెని. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. ఆ మాట గమనించండి, వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయూరు గ్రామములని పేరు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే
ఈ 30 మంది కూడా 30 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవాళ్ళు. వాళ్ళకు 30 ఊర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క దానిపైన ఒక్కొక్కడికి అధికారం ఉందన్నమాట. అంటే గాడిదను ఎక్కి రావడము, గాడిదను ఎక్కి రావడం అనేది ఒక అధికారములకు సూచన. ఉదాహరణకు మనము సొలొమోను మహారాజు విషయం చూస్తే, దావీదు మహారాజు సొలొమోనును ఒక రాజుగా అభిషేకించేటప్పుడు తన కంచర గాడిదను ఎక్కించి అభిషేకించమని నాతాను ప్రవక్తకు అక్కడ యాజకునికి చెప్పడం జరిగింది. అయితే సొలొమోను మహారాజుని, ఆయనను సొలొమోనును మహారాజుగా అభిషేకించింది కంచర గాడిదను ఎక్కించి, అది కూడా రాజరికానికి సూచన. అయితే ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు ఒక గాడిదను ఎక్కి వస్తున్నాడు అనమాట. కాబట్టి గాడిదను ఎక్కి రావడము అన్నటువంటిది యాక్చువల్ గా అది అధికారములకు సూచన అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ గాడిదను ఎక్కి రావడం అన్నటువంటిది మరొక దానికి సూచన, అది దీనత్వమునకు సూచన, సమాధానమునకు సూచన అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకనే ఈ 9వ వచనం ఆఖరి భాగం చూడండి, నీరాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కిన యొద్దకు వచ్చుచున్నాడు. అక్కడ దీనుడై వస్తున్నాడు, ఆయన దీనత్వముతో వస్తున్నాడు, మనకు నీతిని ఇవ్వడానికి వస్తున్నాడు, రక్షణను ఇవ్వడానికి వస్తున్నాడు. 10వ వచనంలో చూడండి, ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయును. అక్కడ సమాధాన వార్త అన్నటువంటి ఆ పదం కూడా మనం గమనించాలి. అంటే సమాధాన వార్తను తీసుకుని వస్తున్నాడు. ఎందుకు ఈయన సమాధాన వార్తను తీసుకుని వస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి, అంటే జకర్యా ఈ ప్రవచనం ఇచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళు కలవరము చెందినటువంటి వారిగా ఉన్నారు. వారి కుటుంబాలు, వారి సమాజము, వారి దేశము అన్ని చెల్లా చెదరైపోయాయి. వారికంటూ ఒక భవిష్యత్తును ఊహించుకునే స్థితిలో లేరు. వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. వాళ్లకు రాజు లేడు, రాజ్యం లేదు, వారికంటూ ఒక సొంత రాజ్యం లేదు, నాయకుడు లేడు. వాళ్ళున్నటువంటి ఆ యొక్క పట్టణము ఒక దెబ్బగా మారిపోయింది, శిథిలమైనటువంటి స్థితిలో ఉన్నది. యెరూషలేము పట్టణానికి ప్రాకారము కూడా లేదు. శత్రువులు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు వీళ్ళని అటాక్ చేయడానికి. కలవరము చెందినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ కలవరము చెందినటువంటి హృదయములతో ఉన్న వారికి కావలసింది సమాధానము. సమాధానం అనేది కలవరము చెందిన హృదయాలకు మందు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి అన్నారు కదా, మనం గాని యోహాను సువార్త 14వ అధ్యాయం చదివితే, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వడం లేదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. కాబట్టి ఈ శాంతి ఏ రకమైనటువంటి శాంతి? ఇది అనాది కాలము నుంచి తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్య ఉన్నటువంటి శాంతి. కాబట్టి ఈ శాంతి, ఈ సమాధానం ఎప్పటికీ మారదు ప్రియమైన మిత్రులారా. ఎప్పటికీ అలా స్థిరముగా ఉంటుందన్నమాట. లోకములోని పరిస్థితులు మారుతూ ఉంటాయి, కానీ లోకములోని పరిస్థితులను బట్టి మారేటటువంటి శాంతి కాదు. అందుకని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడే, వెరవనీయకుడే. కాబట్టి కలవరము చెందిన హృదయాలతో ఉన్న ఈ ప్రజలకు, కలతతోటి, నిస్పృహతోటి, నిరాశతో నిండినటువంటి ఈ ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక గాడిదను ఎక్కి వస్తున్నాడు. అది గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన శాంతిని ఇవ్వడానికి వస్తున్నాడు, సమాధానం అని ఇవ్వడానికి వస్తున్నాడు. అంతేకాని యుద్ధం చేయడానికి రావడం లేదు. చూడండి ప్రియమైన మిత్రులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇన్నర్ పీస్ ఈజ్ ఆల్వేస్ ప్రయర్ టు ఎక్స్టర్నల్ ప్రాస్పెరిటీ. అంటే బాహ్యంగా మనకు మన స్థితి ఏ విధంగానైనా ఉండనివ్వండి, కానీ మొట్టమొదటిగా మన అంతరాత్మలో సమాధానము అనేది ఉండాలి. అంతరాత్మలో, మన హృదయంలో ఎప్పుడైతే సమాధానము అనేటటువంటిది ఉంటుందో, అప్పుడు మనకు ఒక ఆరోగ్యము, నిలకడైనటువంటి మనస్సు, నిమ్మళమైనటువంటి ఆలోచన, చక్కని తలంపులు, చక్కని ఆరోగ్యం అనేటువంటిది మనకు ఉంటుందన్నమాట.
బయట ఎన్ని ఉన్నప్పటికీ హృదయంలో గాని సమాధానము లేకపోతే మనకు రెస్ట్ అనేది, విశ్రాంతి అనేటటువంటిది ఉండదు. అందుకనే చూడండి, చాలా మంది ధనవంతులు చాలా మంది ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటారు. అంటే నిజముగా శాంతి సమాధానం అనేటటువంటిది ధనము వలన, పేరు ప్రతిష్టల వలన వచ్చే పని అయితే వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు నిద్రపోలేనటువంటి స్థితిలో ఉన్నారు? ఎందుకు కలత చెందినటువంటి వారిగా ఉన్నారు? కాబట్టి మనకు బయట ఉండేటటువంటి ఈ థింగ్స్ ఏవి కూడా, ఎక్స్టర్నల్ ప్రాస్పెరిటీ అన్నటువంటిది మనకు సమాధానమును, శాంతిని ఇవ్వలేవు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు వీళ్ళకి సమాధాన సువార్తను తీసుకుని వస్తున్నాడు, దీనుడై వస్తున్నాడు, గాడిదని ఎక్కువ వస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంతేగాని ఆయన వచ్చి నేను మీకు ఇళ్ళు కట్టియాలని వస్తున్నాను, మీకు బంగ్లాలు కట్టియాలని వస్తున్నాను, మీ శత్రువులను చంపాలని వస్తున్నాను, ఆ రకమైనటువంటి వార్తతో ఆయన రావడం లేదు, కానీ సమాధాన వార్తతో ఆయన వస్తున్నాడు అన్నటువంటి విషయము మనం గమనించాలి. కాబట్టి ఇన్నర్ పీస్ ఈజ్ ఆల్వేస్ ప్రయర్ టు ఎక్స్టర్నల్ ప్రాస్పెరిటీ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఆయన పదవచనంలో చూడండి, రథాలు లేకుండా చేస్తాను, గుర్రాలు లేకుండా చేస్తాను, విల్లు లేకుండా చేస్తాను. దాని అర్థం ఏంటి? ఇక యుద్ధం అనేది ఉండదు, నేను యుద్ధం చేయడానికి రావడం లేదు, కానీ సమాధాన వార్తను తీసుకుని వస్తాను, నీ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియజేయను. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు ప్రభువు ఒక గాడిద పిల్లను ఎక్కి రావడము అనేటువంటిది ఆయన సమాధాన వార్తతో వస్తున్నాడు. నీకు నాకు సమాధానాన్ని ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు అన్నటువంటి విషయము మనం గమనించాలి. రెండవ విషయం ఏంటంటే, మనం గాని ఒకసారి ఈ లూకా సువార్త 19వ అధ్యాయానికి వెళితే 41వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. అక్కడ 41వ వచనం ఏమనుంది? ఆ యెరూషలేము పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చినటువంటి మరొక సందర్భం కూడా ఉంది. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూస్తాము, అక్కడ లాజరు చనిపోయినటువంటి సందర్భము. లాజరు చనిపోయినప్పుడు అక్కడ లాజరు యొక్క సహోదరులు మార్తా మరియా వాళ్ళు ఏడ్చేటటువంటి దానిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన ఆత్మలో కదిలించబడినటువంటి వాడై మూలుగుచు ఆయన కన్నీళ్లు విడిచెను, యేసు కన్నీళ్లు విడిచెను అని అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 35వ వచనము, యేసు కన్నీళ్లు విడిచెను. నేను 33 నుంచి చదువుతాను చూడండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితురని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి, యేసు కన్నీళ్లు విడిచెను. 36వ వచనం కూడా చూడండి, కాబట్టి యూదుడు అతనిని ఎలాగూ ప్రేమించెను చూడడని చెప్పుకొనిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. లాజరును చూసి ఏడ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అతనిని ఎలాగూ ప్రేమించెను చూడుడి. మరి యెరూషలేము పట్టణమును చూసి ఏడుస్తుంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ఆయనకు యెరూషలేము పట్టణము పైన ఉన్న ప్రేమ, ఆ ప్రజల పైన ఉన్న ప్రేమ. అయ్యో, కనీసం ఈ నీ దినముందైన నువ్వు నన్ను తెలుసుకొనకపోతే, నీ ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగకపోతే అని యేసు కన్నీళ్లు విడుస్తున్నాడు యెరూషలేము పట్టణమును చూసి. ఎంత ప్రేమ చూడండి, దేవునికి మానవుల పైన ఎంత ప్రేమ ఉన్నదో. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచిన వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను అని మనకి లేఖనాలు చెప్తున్నాయి. దేవునికి మన ఎడల ప్రేమ ఉన్నది ప్రేమ అని చెప్తున్నారా. అందుకనే
ఒకసారి ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, మేము కైసరులకు పన్ను చెల్లించాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు, నాకు ఒక నాణ్యం చూపించమంటాడు. ఈ నాణ్యం పైన ఎవరి బొమ్మ, ఎవరి ఎవరి రూపము, ఎవరి వ్రాత ఉన్నాయని అడిగినప్పుడు అది కైసరు రూపం ఉంటుందన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, కైసరునది కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడి అని చెప్తారు. సరే, ఆ నాణ్యం పైన కైసరు రూపం ఉంది కాబట్టి అది కైసరునికి ఇస్తావు, మరి దేవునికి దేవునివి దేవునికి చెల్లించడానికి అర్థం ఏంటి? నీ పైన నా పైన ఎవరి రూపం ఉన్నది? మన పైన దేవుని యొక్క రూపం ఉన్నది కాబట్టి మనలను మనం దేవునికి అర్పించుకోవాలి. ప్రేమని మిత్రులారా, కైసరు రూపం ఉంది కాబట్టి ఆ నాణ్యాలు కైసరికి ఇవ్వండి, అయితే నీ పైన నా పైన దేవుని యొక్క రూపము ఉన్నది కాబట్టి మనము మన జీవితములను దేవునికి ప్రతిష్ట చేసుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక హైయెస్ట్ కాంప్లిమెంట్ నీకు నాకు ఇస్తున్నారు. ఏంటో కాంప్లిమెంట్ అంటే, మనము దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వారిని. ఈ లోకములో చాలా మంది ఎన్నో కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చు, కానీ ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ అనేటువంటిది అయితే ఉండనే ఉండదు. చూడండి, ఒక ఆయన జూలియన్ ఆఫ్రే అని ఒక ఫిలాసఫర్, ఆయన ఏమన్నాడంటే, మనిషి ఒక యంత్రము అని చెప్పడం జరిగింది. మనిషి అంటే ఒక యంత్రం అంట, ఒక మిషన్ అంట, మ్యాన్ ఇస్ ఎ మిషన్. రిచర్డ్ డాకిన్స్ అని చెప్పి ఒక ఇవల్యూషనరీ బయాలజిస్ట్, ఆయన ఏం చెప్తాడంటే, మనిషి డిఎన్ఏను ప్రొడ్యూస్ చేసే యంత్రము అంటాడు. ఇంకొక ఆయన ఏమంటే, లూడ్విగ్ ఫార్బాక్ అని, ఆయన ఏమంటాడంటే, మనిషి ఏం తింటాడో అదే మనిషి అంటాడు. అంటే ఒక మనిషి ఏం తింటాడో అదే వాడు. ఇంకా భయంకరమైన విషయము, మన హిందూ మతంలోనైతే అసలు మనుషులందరూ సమానులు కాదు. కొంతమంది అయితే తల్లో నుంచి వచ్చారు, కొంతమంది అయితే ఈ యొక్క ఉదర భాగా నుంచి వచ్చారు, కొంతమంది తొడల్లో వచ్చారు, కొంతమంది పాదాల్లో వచ్చారు. కొంతమందికి అయితే వాళ్ళు ఏం చేశారంటే, అన్టచబుల్స్, అంటరాని వాళ్ళు అని పేరు పెట్టి అసలు వాళ్ళని ఎక్కడ చూపించాల. వాళ్ళ అర్థం ఏంటంటే, ఈ అంటరాని వాళ్ళు అని ఎవరు వాళ్ళు పేరు పెట్టారు కదా, వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళు సబ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అంటే మనుషులలోనే ఒక రకమైన తక్కువ మనుషులు అనమాట. అందుకని వాళ్ళకి అసలు హక్కులే ఉండకూడదు. అసలు ఎందుకు ఈ యొక్క స్ట్రక్చర్ లో ఈ అన్టచబుల్స్ అని పేరు పెట్టినటువంటి వాళ్ళని అసలు చూపించలేదంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ అన్టచబుల్స్ అనేటువంటి అని పిలువబడుతున్నటువంటి వీళ్ళు వాళ్ళు హ్యూమన్ ఎక్సిక్రూషన్ తో సమానము, అంటే మనుష్యుని మలముతో సమానము. అందుకని ఇప్పటికి కూడా చూడండి, భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఈ అన్టచబుల్స్ అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు, అంటరాని వాళ్ళు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా మనుషుని యొక్క మలమును ఎత్తివేసేటటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి పనుల్లో వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అంటే అసలు ఒక ఈ అంటరాని వాళ్ళు అని పేరు పెట్టి కొంతమందికి, వీళ్ళు అసలు మనుషులే కాదు, అందరితో సమానులే కాదు, వీళ్ళు సబ్ హ్యూమన్ బీయింగ్స్ అని పెట్టినటువంటి కల్చర్ మన దేశంలో ఉన్నది. ప్రేమని మిత్రులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు, నీవు నేను దేవుని యొక్క స్వరూపములో చేయబడ్డాము. అందుకనే ఆయన ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఆయన ప్రేమ, ప్రేమని మిత్రులారా. కాబట్టి మనం గమనించాల్సినటువంటి రెండవ విషయం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఎంతోగా ప్రేమించాడు. మనము కానీ ఆయన స్వరమును వినకపోతే, ఆయన దర్శించినటువంటి కాలాన్ని గుర్తించకపోతే ఆయన బాధపడతాడు, ఆయన కన్నీరు విడుస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాదు, రెండవ విషయము, దేవుడు నిన్ను నన్ను విస్తారమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అందుకనే మనము యోహాను సువార్త 17వ అధ్యాయం చూస్తాం కదా, తండ్రి కుమారుని ఎట్టి ప్రేమతో ప్రేమించాడో అదే రకమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు అని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, మూడో విషయము, మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జయ ప్రవేశంలో ఆయన గాడిదను ఎక్కి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తాడు, యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించి ఆ దేవాలయంలోనికి వెళ్తాడు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళను.
కాబట్టి ఈ యెరూషలేము జయ ప్రవేశము అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన దేవాలయంలోనికి వెళ్తున్నాడు, అది ఆయన గోల్ అన్నమాట. దేవాలయంలోనికి వెళ్ళాడు, ఇంకా తర్వాత సాయంకాలం అయిపోయింది, అక్కడ ఆల్రెడీ లేట్ అయిపోయింది, కాబట్టి ఆయన తిరిగి బేతనీయకు 12 మందితో కలిసి వెళ్ళినట్టు ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ దేవాలయము అన్నటువంటి దానిని మనం గమనించాలి. చూడండి, ఈ జకర్యా ప్రవక్త ప్రవచించినటువంటి కాలాలలో జకర్యా ప్రవక్త కన్నా ముందుగా ప్రవచించినటువంటి ప్రవక్త ఎవరంటే హగ్గయి ప్రవక్త అన్నమాట. హగ్గయి ప్రవక్త అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మానసిక స్థితిని మనకు తెలియజేస్తున్నాడు. ఆ సమయంలో ఈ జకర్యా ప్రవచించిన సమయంలో, లేకపోతే హగ్గయి ప్రవక్త ప్రవచించిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకు దేవాలయం కట్టడం ప్రారంభించారు, పునాదులు వేసి ఆపేశారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము కట్టే ఈ యొక్క మందిరం చాలా చిన్న మందిరం, చాలా ఇన్సిగ్నిఫికెంట్ టెంపుల్, చాలా అల్పమైనటువంటి మందిరం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది సొలొమోను యొక్క మందిరాన్ని చూశారు. ఆ సొలొమోను మందిరం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చూసి, అరే మేము కట్టేటువంటి ఈ మందిరం ఏంటి, ఇంత చిన్న మందిరము, ఇది అల్పమైనటువంటి మందిరము, కాబట్టి మా పని చాలా తక్కువైనటువంటి పని, విలువలేని పని అని వాళ్ళ పని ఎడల వాళ్ళకే ఒక అల్పమైనటువంటి దృక్పథం ఉందన్నమాట. చూడండి, హగ్గయి రాసినటువంటి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం నేను చదువుతున్నాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. చూడండి, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీరు ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, చూడండి మీలో చాలా మంది ఇట్లా అనుకుంటున్నారు కదా, ఇది చాలా అల్పమైన మందిరమని, పూర్వము ఉన్నటువంటి సొలొమోను మందిరంతో పోలిస్తే అసలు ఇది ఎందుకు కొరగాని మందిరమని, కాబట్టి మా పని చాలా తక్కువని మీరు అనుకుంటున్నారు కదా. అయితే దేవుడు హగ్గయి ప్రవక్తతో ఆ ప్రజలకు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదే 2వ అధ్యాయంలో 9వ వచనం చూడండి, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతికు యెహోవా వాక్కు. అయితే దేవుడేమన్నాడు, చూడండి మీరు అనుకుంటున్నారు మీరు చేసే పని అల్పమైనదని, మీ పరిచర్య అల్పమైనదని, మీ మందిరము అల్పమైనదని, చాలా ఇన్సిగ్నిఫికెంట్ టెంపుల్ అనుకుంటున్నారు, ఒక రకమైనటువంటి షేమ్ లో మీరు ఉంటున్నారు, మీరు చేసే పనికి విలువ లేదని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ మందిరం యొక్క మహిమ మునుపటి ఉన్నటువంటి మందిరం యొక్క మహిమ కన్నా గొప్పదైపోతుంది. సొలొమోను కట్టినటువంటి ఆ మందిరం చాలా గొప్పదిగా ఉండొచ్చు, కానీ మీరు కట్టేటువంటి ఈ మందిరము, మీరు ఏ మందిరాన్ని అయితే అల్పమైన మందిరం అనుకుంటున్నారో, ఆ మందిరం యొక్క మహిమ ఆ మునుపటి ఉన్నటువంటి మందిరం యొక్క మహిమ కన్నా గొప్పదవుతుంది. అంటే దేవుని యొక్క ప్రణాళిక చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జయ ప్రవేశం రాని అల్టిమేట్ గోల్ దేవుని యొక్క ఆలయం, దేవాలయం ప్రేమని మిత్రులారా. అంటే ఆయన తన దేవాలయమును తన యొక్క మహిమతో నింపబోతున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, ఇదే 9వ వచనంలో, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించేదను. చూడండి, దేనికోసం వస్తున్నాడంట ఆయన? సమాధానమును స్థిరపరచడానికి ఆ మందిరములో సమాధానమును నిలుపుతాడంట. అదే విషయాన్ని మనం జకర్యా గ్రంథంలో కూడా చూడటం జరిగింది. ఆయన సమాధాన వార్తను అన్య జనులకు తెలియచేయను. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు యుద్ధం చేయడానికి రావడం లేదు, కానీ ఆయన ఒక రాజుగానే వస్తున్నాడు. అయితే యుద్ధం చేయడానికి కాదు, సమాధానమును స్థిరపరచడానికి వస్తున్నాడు. కాబట్టి 3వ విషయం గుర్తుపెట్టుకోండి, మన మందిరము అల్పమైన మందిరం అనుకోవచ్చు, మనము మన పరిచర్య చాలా అల్పమైనది అనుకోవచ్చు. ఈ రోజు నేను దేవుని కోసం చేస్తున్న ఈ పని చాలా చిన్న పని, అసలు ఇది విలువలేనటువంటి పని, ఎవరికన్నా చెప్తే కూడా నవ్వుతారు, ఇది సంఘంలో కసువు కొట్టే పని నా పని, బల్లలు దుడిసే పని నా పని, రోడ్ల పైన తిరిగి ప్యాంఫ్లెట్లు ఇచ్చే పని నా పని, అందరికీ ఫోన్ కాల్స్ చేసి ప్రార్థనకు రమ్మని చెప్పే పని నా పని, ఇది చాలా అల్పమైన పని నువ్వు అనుకుంటున్నామేమో, కానీ దేవుడు తన మహిమతో నింపబోతున్నాడు నీ యొక్క పరిచర్యలు ప్రేమని మిత్రులారా. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మన దేహములను తన ఆలయములుగా చేసినాడు, కాబట్టి మన దేహాన్ని కూడా ఆయన తన మహిమతో నింపబోతున్నాడు.
యాక్చువల్ గా మనం గారు యోహాను సువార్త 17వ అధ్యాయం చూస్తే ఆయన మనలను మహిమపరచునని వ్రాయబడి ఉన్నది ప్రియమైన. కాబట్టి ఈ యొక్క యెరూషలేము జయప్రవేశంలో మనం గమనించవలసిన మూడవ సత్యం ఏంటంటే ఆయన తన మందిరమును అదే విధముగా నిన్ను నన్ను తన మహిమతో నింపడానికి వస్తున్నాడు అన్నటువంటి విషయము మనం గమనించాలి. ఆఖరిగా నాలుగవ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, నాలుగవ పాఠం ఏంటంటే దేవుడు సమస్తమును తన చిత్తానుసారముగానే జరిగించను, అంతేగాని ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చేయడనమాట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యెరూషలేములోనికి వస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆ యొక్క గాడిదెప్పులకు వస్తున్నప్పుడు ప్రజలు ఆయన ఆహ్వానిస్తున్నారు. అసలు అప్పుడు ఉన్నటువంటి ప్రజల యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో చెప్తాను చూడండి. క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో పాంపి అనే ఒక రోమన్ జనరల్ ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఇండిపెండెంట్ జూయిష్ స్టేట్ ని ఆయన బ్యాన్ చేసి పడేశాడు. అంటే అప్పటి వరకు తమ అధికారాన్ని తమ ప్రభుత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు యూదులు. అయితే క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో ఈ పాంపే అనేటువంటి ఈ రోమన్ జనరల్ యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు వాళ్ళ యొక్క అధికారాన్ని ఆయన బ్యాన్ చేసేసాడు అనమాట, తీసేశాడు. అంటే అప్పటి నుంచి ఆ యొక్క యెరూషలేము పట్టణం కానీ ఆ యొక్క యూదులందరూ కూడా రోమియుల యొక్క పరిపాలన క్రిందకు వచ్చి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమయంలో ఉన్నటువంటి ఆ ప్రజలు మా సొంత అధికారం మాకు కావాలి, ఈ రోమియుల యొక్క అధికారం మాకు వద్దు, దేవుడు వాగ్దానము చేసినటువంటి అతను కావాలి, ఆ మెస్సియా మాకు కావాలని వాళ్ళు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినాలు వాళ్ళ మానసిక పరిస్థితి అనమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వస్త్రాలను కింద వేస్తారు, కొన్ని చెట్ల కొమ్మలను పట్టుకొని ఆయన ఆహ్వానిస్తారు, హోసన్నా అని వాళ్ళు పాటలు పాడుతుంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు హోసన్నా అన్నప్పుడు దేవుని యొక్క నామములో వచ్చువాడు దీవించబడునుగాక అని చెప్పినప్పుడు వాళ్ళు వాస్తవంగా కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఒక లేఖనాన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 26వ వచనం చూడండి, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. వాళ్ళు అరుస్తున్నటువంటిది ఇదే, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమును గాక అని అరుస్తున్నారు, హోసన్నా అని అరుస్తున్నారు. హోసన్నా అంటే గాడ్ సేవ్ అస్, మమ్మల్ని రక్షించు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రజల మానసిక పరిస్థితి ఏంటంటే దేవర్ లుకింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ డెలివర్ దెమ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద రోమన్స్, రోమియుల నుంచి విడిపించి తమ ప్రభుత్వాన్ని తమకు స్థిరపరిచేటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వస్తూ ఉంటే వాళ్ళు హోసన్నా అని అరుస్తూ తమ వస్త్రములను కింద వేస్తూ చెట్ల కొమ్మలను వేవ్ చేస్తూ ఆయనను యెరూషలేము పట్టణంలోనికి ఆహ్వానించారు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభువు యుద్ధం చేయడానికి పోవడముల, యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజు యెరూషలేములోనికి ప్రవేశించి రోమియులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడారు. చూడండి, రోమియులపై తిరుగుబాటుకు సూచనగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క పవర్ఫుల్ స్పీచ్ కూడా చేయాలి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయప్రవేశం రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క పవర్ఫుల్ స్పీచ్ కూడా చేయలేదు. ఆయన డైరెక్ట్ గా దేవాలయంలోనికి వెళ్ళాడు. సాయంకాలం అయిపోయింది, అప్పటికే లేట్ అయిపోయింది. తిరిగి గమ్ముగా తిరిగేసి శిష్యులతో పాటు బేతనీకి వచ్చేశాడు. అయితే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ చాలా గ్రేట్ ఉన్నాయి. అయితే ప్రజలు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఎంత డిసప్పాయింట్ అయిపోయారంటే మనం కానీ ఆ తర్వాత వారము ఈ యొక్క మట్టలాదివారం తర్వాత ఉండే వారంలో చూస్తే, అందుకని ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మేము కైసరునికు పన్ను కట్టొచ్చా కట్టకూడదా అంటే యేసుక్రీస్తు ప్రభు కట్టమనే చెప్తాడు. అది కూడా ఇంకా జీర్ణించుకోలేకపోయారు ఆ ప్రజలు. ఇదేంటి, నువ్వు మమ్మల్ని విడిపిస్తావు అనుకుంటే, నువ్వు మాకు రాజ్యాన్ని స్థిరపరుస్తావు అనుకుంటే, నువ్వే మెస్సావని మేమనుకుంటే వాళ్ళకు పన్ను కట్టమంటున్నావు, మొన్న వచ్చిన ఆదివారం అసలు నువ్వేమి చేయలేదు, ఒక మంచి ప్రసంగం కూడా చేయలేదు, నువ్వు తిరుగుబాటు చేయలేదు, అంటే ఈ రకమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారు వాళ్ళు. యేసు క్రీస్తు ప్రభు వారి ఎడల చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఎంతగా డిసప్పాయింట్ అయ్యారంటే ఆ రోజు శుక్రవారాన ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పుడు పిలాతు ఈయనను సిలువ వేయమని చెప్పేసి వెహమెంట్ గా చాలా ఆక్రోషంతో వాళ్ళు అరవడం జరిగింది. ప్రియమైన మిత్రులారా,
అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఎందుకు వచ్చారు? ఆయన దేవుని చిత్తమును నెరవేర్చడానికి వచ్చారు. వాస్తవంగా యెరూషలేము జయ ప్రదేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు తన సిలువ కార్యమును వేగవంతము చేయడానికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు యెరికో నుంచి వచ్చేటప్పుడు తన శిష్యులకు చెప్తాడనమాట, యెరూషలేముకి ఇట్లా వెళుతున్నాం, ఆయన వాళ్ళు మనుషు కుమారుని పట్టుకుంటారు, సిలువ వేస్తారు, మీలో ప్రతి ఒక్కడు తన దారిన వాళ్ళు తన త్రోమన వాళ్ళు పారిపోతారు మీరు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది. కాబట్టి అసలు యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమును ప్రవేశిస్తుంది ప్రధానమైన ఉద్దేశం ఇదే. ఆయన సిలువలో చనిపోబోతున్నాడు, ఆయనకు తెలుసు ఆ విషయము. అయితే ఆ సిలువలో చనిపోబోయేటటువంటి ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆయన యెరూషలేము జయ ప్రవేశం తర్వాత యాక్చువల్ గా అప్పటి నుంచే ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆయనను పస్కా కంటే ముందుగా చంపాలి అని ప్రణాళికను రచించారు. ఆ రోజే అన్నారు కదా, చూడు వీళ్ళు ఎలా అరుస్తున్నారు, హోసన్నా హోసన్నా అని అరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, వీళ్ళు కానీ అరవకపోతే ఇక్కడ రాళ్ళు అరుస్తాయని చెప్తాడు. కాబట్టి అసలు యేసుక్రీస్తు ప్రభు వారి యెరూషలేము జయ ప్రవేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన సిలువలో చనిపోవాలి, ఆ ప్రక్రియను వేగవంతము చేయాలి. అందుకనే ప్రధాన యాజకుడు వీళ్ళందరూ కూడా పస్కా సమయానికి ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేయడం జరిగింది. ఎందుకంటే ఎంత త్వరగా ఆయనను చంపేస్తే ఆ తర్వాత వాళ్ళు పస్కా బలిని భుజించవచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క యెరూషలేము జయ ప్రవేశం మీద మొత్తం మనం గమనిస్తే మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ను ఫుల్ఫిల్ చేయడానికి ఆయన రాలేదు, అయితే దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనం కోరుకుని ఎలా చేయాలని మనం అనుకోకూడదు. మనం కోరుకుని ఎలా ఆయన చేసే పని అయితే అక్కడ ఏమవుతుంది అర్థమైందో తెలుసా, మనమే ప్రభువులు అయిపోతాం. అంటే మనం కోరుకుందల్లా జరుగుతుంది కదా, కానీ ఆయన ప్రభు అయి ఉన్నాడు. హీ ఈజ్ ద లార్డ్. ఆయనకు తెలుసు ఆయన ఏమి చేయబోతున్నాడు. ఆయనకి నువ్వు నేను సలహా ఇవ్వని అవసరం లేదు ప్రేమైన మిత్రులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయ ప్రవేశము నీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి కాదు, కానీ దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఆయన వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రేమైన మిత్రులారా, నాలుగు విషయాలను మనం గమనించాలి. చూడండి, మొట్టమొదటిది ఈ దినాన మనం గమనిస్తుంది, ఆయన సమాధాన వార్తను తీసుకొని వస్తున్నాడు, అందుకనే ఆయన గాడిదని ఎక్కి వస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆయన యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడు అనమాట. దాని అర్థము మన ఎడల దేవునికి ఉన్నటువంటి విస్తారమైన ప్రేమను అది సూచిస్తుంది ఈ మట్టల ఆదివారము. మూడో విషయం ఏంటంటే, మన మందిరము అల్పమైనటువంటి మందిరంగా ఉండొచ్చు, మన పరిచర్య అల్పమైన పరిచర్యగా ఉండొచ్చు, కానీ ఈ మందిరము ఈ పరిచర్య యొక్క మహిమ చాలా గొప్పగా ఉండబోతుంది. ఈ మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము కంటే ఉన్నతమైనటువంటిదిగా ఉండబోతుంది ప్రియమైన మిత్రులారా. కాబట్టి నీ దేహము నా దేహము దేవుని యొక్క ఆలయముగా చేయబడింది. కాబట్టి మన దేహములను ఆయన మహిమతో నింపడానికి, నిన్ను నన్ను ఆయన తన మహిమతో నింపడానికి ఆయన వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మూడో విషయము. నాలుగో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ ఎక్స్పెక్టేషన్స్ ని నా ఎక్స్పెక్టేషన్స్ ని ఆయన ఫుల్ఫిల్ చేయడానికి రాలేదు. అంటే మనం కోరుకున్నటువంటి వాటిని ఇవ్వడానికి రాలేదు, కానీ దేవుని చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ విషయాలను దేవుడు మన వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. లెట్స్ హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి నాయన, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం అయా. ఈ ఉదయకాల సమయాన ఈ యొక్క పామ్ సండే గురించి మేము ఈ రెండవ దినమును ధ్యానము చేస్తూ ఉండగా మరికొన్ని విషయములను మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నా. మీ యొక్క సమాధానమును మా హృదయములలో స్థిరపరచండి ప్రభువా. అయా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారని మీరు తెలియజేశారు. తండ్రి కుమారుని ఎట్టి ప్రేమతో ప్రేమించాడో అట్టి ప్రేమను నాయన, అట్టి ప్రేమతో మీరు మమ్మలను ప్రేమించారు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి మాటలను బట్టి మీకు వందనారు నాయన. అదేవిధంగా మా దేహములను మీ మహిమతో నింపుతున్నారు. మా పరిచర్యలు మా జీవితాలు అల్పమైనటువంటివిగా ఉండి ఉండవచ్చు, కానీ నీవైతే నీ మహిమతో నింపబోతున్నావు. అందును బట్టి వందనాలు ప్రభువా.
నాయన మా చిత్తము కాదు కాని మీ చిత్తమునే మా జీవితములలో నెరవేర్చండి, మీరే మా జీవితములకు ప్రభువుగా ఉండమని ప్రార్థిస్తున్నా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలలో జీవితాలలో మీ మాటలను ఫలింపచేయమని, అందుకు కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి కృపలను గ్రహించమని ఈ కొద్ది ప్రార్థనను విన్నపములను మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామాన్ని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.